ఒక 9 సంవత్సరాల పైన ప్రజాకట పాలన చూసినాం. అంటే అందరూ కూడా చివరి 5 సంవత్సరాలు 2000 ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యో ఇక పూర్తిగా రాజరికం దుర్మార్గపు పాలన. మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం రాదు, మేము రాజులు సామంతలు, ప్రజలందరూ మా బానిసలు. ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన రాజరిక పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. ఆయన చెప్పినట్టే వినాలి, రోజులు మాట్లాడవద్దు, మాట్లాడడం మీద దాడులు, కార్ల మీద ఇళ్ల మీద దాడులు, అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనం 9 సంవత్సరాలు చూసి అందులో లాస్ట్ 5 ఇయర్స్ మాత్రం పూర్తిగా ప్రజాకటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రు రాసి వాట పెట్టి వాళ్ళని గడ్డె నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గడ్డె నెక్కించారు. 20-30 కిలోమీటర్ ఎంత ఉన్నారా గడ్డలో కేసీఆర్ ప్రభుత్వం 50-60 కిలోమీటర్ ఉందా? కోటి రూపాయలు సంపాదిస్తున్నారట, ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారట. అస్పరాగస్, అవకాడు, రకరకాల పంటలు. అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు? జర రైతులకి టూరిజం చేపియాడు. కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతులు ఎగేశారని. ఇట్లా ఎంత చేస్తారు చూడు, అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని. కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్, నా రిక్వెస్ట్, ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ ఆఫీసర్లు, రైతు నాయకులు, రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కి డెలిగేషన్ పంపిస్తాం. ఎకరానికి 1 కోటి రూపాయలు ఎంత సంపాదిస్తున్నాడు, ఏమేమి పంటలు వేస్తున్నాడు, భూసారం ఎక్కడ వేస్తున్నాడు, మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దయచేసి రేవంత్ నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా. ఇవన్నీ మన రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, స్టెబిలిటీ రావాలి రైతులకి. ఎంతసేపు కేసీఆర్ పాలన మత్తు కథ కేసీఆర్ భూసార పరీక్షలు చేస్తాడు, కోఆర్డినేట్స్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు, ఏ పంటలు తెలంగాణలో అంటే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి. అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే కేసీఆర్ దీనిపైన కేసీఆర్ స్పీచ్లు మిస్ అయిపోతున్నాం. ఏమాట కావాలంట, కేసీఆర్ నడిచిన రోజులు ఉద్యమం నడిచిన రోజులు పులి కాస్త పోరాడేవాడి పిలిదారే. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు. 15 గదిరేకిలు ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది, మళ్ళా పార్టీ లేదే లేదు, పెట్టే లేదు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వైరప వేరే పండేయద్దు, రైతులందరూ మన బాధితులుగా బతకాలి, ప్రభుత్వం కొంటే పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేసి చూడాలి. ఈ రకంగా ఉండాలి బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ తెలంగాణ తీసుకున్న వాళ్ళం. కేసీఆర్ కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు అయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది, పార్టీగా సపోర్ట్ చేసింది, నట్టేట పోరాట కోసం నట్టేట ముందు తెలంగాణ కలవకుండా. కేసీఆర్ కొడుకులో మాట్లాడుతుంది మధ్య ఆయన అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కన పెడితే గిట్ట దాన్ని గిట్టకుండా వాళ్ళకుండా చెప్పమంటే చెప్తే ఆయన రైతు నాయకుడు నేను మేమందరం ఒప్పుకుంటామండి. తెలంగాణకి జాతి పిల్ల కావాల్సిన కేసీఆర్ ఇవాళ పోరాటాలకు పిల్లలకు నిలిపోయింది. ఇద్దరు పోరాటాలకు ఎందుకంటే ఆ ఇద్దరు పోరాటాల అవినీతి, బాలవంతాలు, వ్యవహారము ఇవన్నీ కథలు పట్టించాడు. ఆయన కథమైన పార్టీ కథలు పట్టించాడు, తెలంగాణ కథలు పట్టించాడు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉన్నది, కేసీఆర్ పార్టీ ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే విషయం కంటే కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ కథమైంది. కేసీఆర్ శకం పొడిచింది, పులికి ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు, ఆ పిల్లలు అవినీతిలో మునిగిపోయిండ్రు, జైల్లో పడుతున్నారు, జైల్లో బయటకు వస్తున్నారు, బెయిల్ మీద వస్తున్నారు,